नाजिया सुल्ताना नाजू अहमदपुरा लक्ष्मण शिव शेख अर्शद शेख अर्शद अखिल जरूर एन पात्र झंडा महिला फरहीम बेगम फरकाबाद गाड़ो श्रीकांत मरी अदृष्ट बागा ఏదైనా రోడ్డు ప్రమాదానికో లేకపోతే అనారోగ్యం జబ్బు పడితేనో అనారోగ్యంతో మనం ఆసుపత్రికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు మరి క్లిష్టమైన పరిస్థితుల్లో పట్టణాలకు వెళ్ళి అక్కడ కూడా కొంత ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి మరి పేదలకు ఇది పెనుభారంగా మారుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో కూడా మరి ఇలాంటి వారికి మరి ముందుండి సహాయం అందిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మరి సీఎం సహాయనిధి ద్వారా మరి ఈ రోజు కూడా మన జగిత్యాల అర్బన్ కి చెందినటువంటి 22 సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు 7,73,000 రూపాయలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. మరి మరీ ముఖ్యంగా చెప్పుకున్నటువంటి అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాతనే మన తెలంగాణ ప్రజలకు పెద్ద ఎత్తున సీఎం సహాయనిధి నుంచి డబ్బులు ఆర్థికంగా కూడా అందజేస్తున్నారు. మరి దీనికి మనం సర్వదా ప్రజలందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఆశీర్వదిస్తూ అండగా ఉండాలి. అలాగే మన మరీ ముఖ్యంగా చెప్పుకున్నటువంటి రాష్ట్రం మొత్తం మీద కూడా మన జగిత్యాల నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు పెద్ద ఎత్తున సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంతకో గత 6 నెలలకు ముందే 5 కోట్లు ఎక్కువగా మనం తీసుకొని రావడం జరిగింది. సుమారు 5 కోట్లు విలువగల మరి ఈ 6 నెలల్లో ఇంకా పెరిగి ఉంది అమౌంట్. మరి ఇదంతా కూడా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా మరి తీసుకొని రావడం జరిగింది. మరి ముఖ్యంగా కొన్ని సార్లు అయితే హైదరాబాద్ వెళ్ళి మరి ఎన్నో వ్యాపారాలకు వచ్చి అక్కడ 2-3 రోజులు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. మరి అలాంటి సమయంలో కూడా అన్నగారు అక్కడ ఉండి కూడా తప్పకుండా నా ప్రజల కోసం నేను తీసుకొని రావాలని ఒక పట్టుదలతో కూడా తీసుకొని రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రజలందరి తరఫున మరి లబ్ధిదారులందరి తరఫున కూడా గౌరవ పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు మీడియా సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. పట్టణం మరియు వివిధ గ్రామాలకు చెందిన పేషెంట్స్ సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం ఏదైతే డబ్బు ఖర్చు అయిందో 7,79,000 రూపాయలు పట్టణంలోని 22 మంది లబ్ధిదారులకు, అట్లనే కొల్లాపూర్లో మిత్రులు శ్రీనివాస్ గారు మా రైతు బంధు సమితి అధ్యక్షుడు మాజీ సర్పంచ్ వారి పేషెంట్ ఆ గ్రామానికి చెందిన పేషెంటు ఈ శ్రీధర్ కిడ్నీ జబ్బు పాలైనప్పుడు దానికి ఎస్టిమేట్ తీసుకురాగానే అదనంగా 2,00,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ రకంగా జగిత్యాల
ప్రాంత ప్రజలకు ఏదైతే ముఖ్యమంత్రి సహాయం నుంచి మేము నిధులు తీసుకొస్తున్నామో వాటికి సహకరిస్తున్న మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మా కౌన్సిలర్స్ కు పట్టణ అధ్యక్షుల వారికి కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుస్తున్నాయి మరీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డగా ఒక ఉద్యమకారునిగా ఆనాటి ఉద్యమ నాయకుడు నేటి రతసారది తెలంగాణల ప్రజల ఆకాంక్ష మన బీద బడు బలహీన వర్గాల అవసరాలు ఏంటి తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ తెలంగాణ ముఖ్యమంత్రిని రెండేళ్ళు కుర్చీలో కూర్చోనియలేదు అప్పుడు ఇక్కడ ప్రాంత కాంగ్రెస్ కావచ్చు ఇంకే తెలుగుదేశం కావచ్చు ఎవరు కూడా గట్టి నోరు మెదుకునే దాఖలు లేవు అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం పోరాడి ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ముఖ్యమంత్రి అయి ఆ రుణం తీర్చుకునే విధంగా ఈనాటి కార్యక్రమం చేస్తున్నారు ఇందరు ఎన్నో మాటలు అంటూ ఉంటుంటారు వింటా పోతున్నాం కానీ తెలంగాణ వస్తే ఏమైంది ముఖ్యమంత్రి వస్తే ఏమైంది ఇంక ఒక్కరికే లాభం అవుతుంది ఇద్దరికే లాభం అవుతుంది రకరకాల విమర్శలు చూస్తున్నాం కానీ ఇలా జగిత్యాల పట్టణంలో గత 6.5 సంవత్సరాలుగా 7 సంవత్సరాలుగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా లబ్ధి కలుగుతుంది సంక్షేమమే నెంబర్ 1 గా నడుస్తా ఉంది మరి దాంట్లో భాగంగా ఇవాల ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఒక్క రోజు 779,000 రూపాయలు పట్టణానికి 2,00,000 రూపాయలు మా సరంగాపూర్ మండలం కొనాపూర్ గ్రామంలో మా సోదరి ఈ హర్తకు ఇవ్వడం జరుగుతా ఉంది అంటే ఈ రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని నిధులు సంకల్పిస్తా ఉన్నారు మరి వీటన్నిటికి సహకరిస్తున్న మా నాయకులకు ప్రత్యేకంగా ఎందుకంటే నేను ఎట్లయితే నా పని ఇచ్చి పెట్టుకుంటాం వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పని ఇచ్చి పెట్టుకొని ఇవాళ పేషెంట్స్ రాగానే వాళ్ళ బిల్స్ తీసుకొని దాంట్లో కొంత ఫార్మాలిటీ ఉంటుంది అంటే ఫార్మాలిటీ అంటే పేపర్లు కరెక్షన్ చేసుడు అన్ని సరిగ్గా ఉన్నాయా చూసుడు ఫామ్ నింపుడు అవన్నీ కూడా మా నాయకులు ముందుండి చేసి తీసుకొచ్చి నాకు కూడా ఒక సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు పేషెంట్లకు మా నాయకులందరూ కూడా ధన్యవాదాలు మరి మేము చేసే కార్యక్రమాన్ని మీ మీడియా కూడా ప్రజలందరికీ తెలియజేస్తుంది మాకు దాని ద్వారా కూడా ఎక్కువ మందికి తెలిసి వస్తున్నారు కొంత బరువు పడుతుంది కావచ్చు కానీ ఒక రకంగా మాకు ఈ సేవ చేసే భాగ్యం కల్పించడం మేము చేసే కార్యక్రమాలను ప్రజలకు కూడా చూపిస్తున్నందుకు మా మీడియా సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేము చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరి సహకారం ఇదే విధంగా ఉంటుందని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పేషెంట్స్కు మా నాయకులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద సారంగాపూర్ మండల పెంబట్ల గ్రామానికి చెందిన ఎలిగేటి హరిక గత 10 సంవత్సరాల ముందు వారి కిడ్నీలు వాళ్ళ భర్తకు కిడ్నీలు పోతే వారి సొంత కిడ్నీనే వారికి డొనేట్గా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం రాగానే మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి మేము విన్నపించుకుంటే నిన్న కాకముందు వారి లెటర్ తీసుకొని పోయి 3 లక్షల పాల్విషన్ గల ఎల్ఓసిని మాకు వారు ఇచ్చినందుకు వారందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ